ज्योतिः दिव्यज्योतिः सदा ते जलतनुगतमत्रैव जाने मनोज्ञे दिव्यज्योतिः सदा ते जलतनुगतमत्रैव जाने मनोज्ञे नित्यं स्पर्शेन यस्य नित्यं स्पर्शेन यस्य स्फुरदमलपदा जायते गीर्मुखान्मे नित्यं स्पर्शेन यस्य स्फुरदमलपदा जायते गीर्मुखान्मे किञ्चित् भङ्गीतरङ्गः मम कलुषशतं हन्तु वर्तमानः किञ्चित् भङ्गीतरङ्गः मम कलुषशतं हन्तु मा वर्तमानः पायात् गौतम यजस्रं पायात् गौतम यजस्रं पायात् गौतम यजस्रं तव सरस जले गाहमानान् मनुष्यान् पायात् गौतम यजस्रं तव सरस जले गाहमानान् मनुष्यान् गाहमानान् మనుష్యాన్. గోదావరి జలంలో 12 రోజుల పాటు చక్కగా స్నానం ఆచరించినటువంటి భక్తజనులు అందరూ కూడా గోదావరి నది యొక్క విద్యుత్ కాంతులతోటి వెలుగుతూ కళలతో శోభిల్లుతూ ఆయురారోగ్యములతోటి తొలతూగాలని ఆశిస్తున్నాను. ఈ శ్లోకం ఈ గోదావరి పుష్కరాలు ముగియనున్న సందర్భంలో అందరికీ కూడా గోదావరి దేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని నేను రచించి భక్తుల కోసం ఆశీర్పూర్వకంగా వినియోగిస్తున్నాను. దివ్యజ్యోతి సదా తే జలతనుగతం, ఒక తెలియనటువంటి ఏదో ఒక అనిర్వచనీయమైనటువంటి కాంతి జలశరీరంలో, గోదావరి జలశరీరంలో నిరంతరంగా భాసిస్తూ ఉంటుంది. సాధారణంగా జలంలోనే వైద్యుతాగ్ని ఉంటుంది, అందున ఈ గోదావరి జలంలో ఈశ్వరుని యొక్క తేజస్సుకు సంబంధించిన ఒక దివ్య ప్రభావం కూడా దాంట్లో ఉంది. ఆ జ్యోతిని ఎవరైతే స్పృశిస్తూ ఆ స్నానం చేస్తారో గోదావరి జలంలో, వాళ్ళు చక్కని వాక్కులతోటి చక్కని ఆలోచన పరంపరలతోటి కళ్యాణప్రదమైనటువంటి భావాలతోటి వాళ్ళు వర్ధిల్లుతూ ఉంటారు. కొంచెం ముందుకు సాగుతున్నటువంటి గోదావరిలోంచి తరంగములు వెనక్కి వస్తున్నాయి అనంటే మనలో ఉండేటువంటి పాపాలని తొలగించడానికి గోదావరి తన యొక్క కరములను తరంగ రూపంలో మన వైపుకు పంపిస్తోంది. తన కరముల ద్వారా మనలో ఉండే పాపాలను తీసుకెళ్ళడానికి ఆ కరములను ప్రసరింపజేస్తోంది అని మనం గ్రహించవచ్చు. అటువంటి ఆ గోదావరి ఎవరెవరైతే భక్తి శ్రద్ధలతో పుష్కరాల్లో కానీ, పుష్కరాలు కాకపోయినా కానీ నిత్యం ఎవరెవరైతే భక్తి శ్రద్ధలతో స్నానం చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా నిరంతరం రక్షిస్తూ ఉండాలని ఈ గోదావరి పుష్కరాలు పరిపూర్ణత చేకూరేటువంటి ఈ సమయంలో అందరినీ కూడా అభినందిస్తూ అందరికీ గోదావరీదేవి యొక్క అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తున్నాను.